ఇప్పటికైనా చెప్పరా బాబు, టెన్షన్తో చేస్తున్నాం. మీకు అందరికి ఒకేసారి చెప్తాను, పదండ్రా. హే రామ్. హే, ఏంట్రా ఇలా వచ్చారు? వీడేదో మ్యాటర్ చెప్తానంటే పార్టీ ఇస్తాడేమో అనుకుని ఇలా వచ్చాం. రే, ఎప్పుడు పార్టీల గోలేనా? రే అభి, విషయం చెప్తావా నన్ను వెళ్ళిపోమంటావా? అదేం మావా, అది చెప్పడానికే కదరా మిమ్మల్ని పనిగట్టుకుని ఇంత దూరం తీసుకొచ్చింది. నేను ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పాను కదా, ఆ అమ్మాయి కొంపతిచ్చే వృత్తం లేచిపోయిందా? అది కాదురా, ఆ అమ్మాయికి ముందే పెళ్ళి అయిపోయిందా? నన్ను చెప్పనివ్వండిరా. రే, మీ సెటర్లతో వాణ్ణి చంపేస్తున్నారు కానీ కాసేపు ఆపండిరా, వాణ్ణి చెప్పనివ్వండి. ఆ అమ్మాయి నాతో పెళ్లి కొప్పుకుందిరా, 10,000 పోతే పోయాయి కానీ మంచి సలహా ఇచ్చారా. రే, రేపు రాత్రికే నిశ్చితార్థం, మీరందరు తప్పకుండా రావాలి రోయ్. నా డార్లింగ్ నా కోసం వెయిట్ చేస్తోంది, వస్తానే. బాయ్. ఒరే, నాకు చిన్న డౌటు, రేపు ఒకవేళ వాడికి పెళ్ళి అయితే ఏం చేస్తాడ్రా? ఏముంది, వీడు మందు పార్టీలో పూజ చేసినట్టు వాడు శోభన గదిలోకి వెళ్ళి పూజ చేసుకుంటాడు. అంతేనంటావా? అంతే కదా, పదండ్రా. బాయ్. బాయ్రా. బాయ్. పదండ్రా. ఏరా, వస్తున్నారా వాళ్ళు? అబ్బా, నువ్వు వెళ్ళి లోపల పని చూడు, నేను బయట పని చూస్తా. ఏమే రెడీ అయిందా? కానివ్వండి, తొందరగా టైం అవుతుంది. శుక్లాంబరధరం విష్ణుం చ శివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రీయకం స్మరామి. అయ్యా, ఈ నెల 7వ తారీఖున పంచమి శుక్రవారం నాడు మూలా నక్షత్ర లగ్నమందు దివ్యమైన ముహూర్తం, మంచి ముహూర్తం. ఆ లగ్నానికే పెళ్లి ఖాయం చేయమంటారా? ఏమంటారు బావగారు? మీరు ఎలా అంటే అలా. సరేనండి, ఇంకొక వారం ఉంది కదా బావగారు, పెళ్లి మేము జరిపిస్తాం. పెళ్లి అయిన వెంటనే US వెళ్ళిపోవాలి. అలాగే, ఓకే. శుభం. అయ్యా, తాంబూలాలు ఇచ్చుకోండి. అమ్మా, గండలు మార్చుకోండి. ఆయనేతే పరాయణే దూర్వారోహణి హరదాశ్చరాకుండరే కాణే సముద్రస్య గృహాయిమే. మా దండలు తీసుకోండమ్మా. ఇంత లేటుగా వచ్చారు, ముందే రావచ్చుగా. కంగ్రాచులేషన్స్ రా. ధాత్రి, నా స్నేహితుడు రామ్. వదిలిపెట్టద్దు, నన్ను వదిలి వెళ్ళొద్దు. ఇదేంటే ఇలా జరిగింది?
చెప్తే విన్నావు కాదు ఇప్పుడు చూడు ఏం జరిగిందో అంత అయిపోయింది ఇప్పుడు నేనే చేయాలి ముందు ఆ ఏడు పాపు ఇప్పుడే మ్యారేజ్ కాలేదు ఏడవడానికి ఎంగేజ్మెంటే కదా అయ్యింది నువ్వు చూసింది పక్కగా అతన్నే కదా అదే కలర్ షర్ట్ అతన్ని చూస్తుంటే నా మనసు చెప్తుంది అతనే అని అతను ఎవరో తెలిసింది కదా కూల్ నేను అతన్ని కలవాలి ఇదేంట్రా ఇలా జరిగింది అయినా అభిగాడేంటి అలా చేశాడు ఆడేమో నిన్ను సలహా అడిగాడు నువ్వేమో వెనక ముందు చూడకుండా సలహా ఇచ్చేసావు ఆడిని లవ్వర్కి రౌండ్ వేసేసాడు నేనెక్కడ సలహా ఇచ్చానురా వాడికి అలా ఉపయోగపడింది అంతే నాకు తెలుసురా ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది ఆ క్షణం ఆ అమ్మాయి కళ్ళల్లో నేను ప్రేమను చూశాను బాగుంది మామా నువ్వు ఇల్లు కట్టుకుంటే ఎవడో వచ్చి ఇల్లు అద్దెకిస్తావు అన్నట్టు అభిగడ్ మధ్యలో దురిపోయాడు ఎలాగైనా అభిగడ్ తొలగించాలరా మామా లేకపోతే ఎండ కట్టుకోకూడదు అదే బాబు ఆపరా బూతు మరీ ఎక్కువైంది కొటేషన్లు అందరూ ఇస్తారా సలహా ఇస్తేనే ఇలా జరుగుతుంది లేదురా అభిగడ్కి రౌండ్ వేయాల్సిందే నువ్వు అక్కడే ఉంటా రామగాడు 6 నెలలు కష్టపడి ఒక వస్తువు తయారు చేసుకున్నారా అది ఒకడు దొరికింది వాడి దగ్గర నుంచి ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్నారా అదేంటి మామా అంత కష్టపడి సంపాదించిన వస్తువు పోతే మామూలుగా అడిగితే ఇవ్వరు తన్ని గుంజుకోవాలి ఇంతకీ ఎవరి దగ్గర ఉంది మామా ఏంట్రా అందరు నన్నే చూస్తున్నారు అదేదో నేనే దుబ్బేసినట్టు మామా ముసుగులో గుద్దులాంటొద్దు నీకు ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి నేను 6 నెలలుగా ప్రేమిస్తున్న అమ్మాయి చెప్పు ఏం చేద్దాం నేను ప్రేమించా కానీ ఆ అమ్మాయి నన్నే ప్రేమించింది కానీ నాతో నిశ్చితార్థం అయిందిగా ఎర్రిప్పి కానీ ఇంకా పెళ్లి కాలేదు కదరా అంటే ఇప్పుడు నేను డ్రాప్ అయిపోవాలా మధ్యలో డ్రాప్ అవడానికి కాదు లవ్రా లవ్ మామా మనది కానిదేది మనకు దక్కదు మనది కానిదానికోసం మనం ప్రయత్నించకూడదు మనది అన్నదానికోసం మాత్రమే ప్రయత్నించాలి అవును మామా నాది కాబట్టి ప్రయత్నించా నాకే దక్కింది నీకు ఒక కొత్త లాజిక్ చెప్పనా ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిలే కాదు రే అంటే నేను అమ్మాయిని వదిలే ప్రసక్తే లేదు వీడు మారర్రా ఇక వీడికి రౌండ్ వేయాల్సిందే ధాత్రి నా ప్రేమను యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం వాళ్ళిద్దరి మధ్యన ఉన్న లవ్వా రామ్ గారిని ఎలాగైనా కట్ చేయాలి ఎలా కట్ చేయాలి అయినా ఇంతవరకు కలవకుండానే అంత గాఢంగా ప్రేమించుకున్నారా కలిసి ప్రేమించుకున్న వాళ్ళని విడగొట్టచ్చు కానీ కలవకుండానే అసలు మాట్లాడకుండానే ప్రేమించుకునే వాళ్ళని ఎలా విడగొట్టడం అల్లుడొచ్చాడే మంచి కాఫీ తీసుకురా తెస్తున్నానండి తీసుకో బాబు అమ్మా నాన్న బాగున్నారా బాగున్నారండి అంకిల్ నేను దాత్రితో కొంచెం మాట్లాడాలి ఓకే తరుణి ఒక్క నిమిషం నేను దాత్రితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అంత అవసరమా ప్లీజ్ దాత్రి ఏంటి విషయం నువ్వు నా ఫ్రెండ్ రామ్ ని ప్రేమిస్తున్నావా నీకెవరు చెప్పారు వాడే చెప్పాడు అతని పేరు రామ్ అన్నమాట అంటే రామ్ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడా అదంతా వదిలేయి నువ్వు రామ్ ని ప్రేమిస్తున్నావా అంటే మనకి నిశ్చితార్థం అయింది కదా అంటే నువ్వు వాడిని ప్రేమించట్లేదు ఉండు వాడికి కాల్ చేస్తా ఈ మాట వాడికే చెప్పు వద్దు రేపు అతనికి డైరెక్ట్ గా చెప్తే అప్పుడు అర్థమవుతుంది నువ్వు అన్నదే కరెక్ట్ అలాగే చేద్దాం రేపు రెడీగా ఉండు
వాడి ముందే చెప్తే అప్పుడు రే రామ్ వస్తున్నా ధాత్రి బాయ్.